కాంతికళ బలభద్రపురం, కాంతికళ బలభద్రపురం ఆదికాండం 3:22. ఆదికాండం 3:22 క్వశ్చన్స్ రాయండి ఆయన. ఆదికాండం క్వశ్చన్స్ ఇవ్వండి. ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను అని ఉంది. ఆ పండు తినక ముందు ఆదాముకు మంచి చెడ్డలు తెలియలేదా? తెలియలేదు. మరి తిన్న తర్వాత తెలిసిందంటే అవును, తిన్న తర్వాత తెలుస్తుంది. తెలుస్తుందని ఉందిగా, మంచి చెడ్డలు తెలిసిన వాడు మనలో ఒకని వంటి వాడు ఆయనని దేవుడే కదా అన్నాడు. అంటే తప్పు చేసి తెలుసుకున్నాడు ఆదాము. చాలా మందికి ఇది అర్థం కావటం లేదు, మరలా అడుగుతున్నారు. తప్పు చేసి తెలుసుకున్నాడు తప్పుని ఆదాము. తప్పు చెయ్యకపోయినా దేవునికి తెలుసు పాపం అన్నది ఏంటో. మరలా చెప్తాను, తప్పు చేసి తెలుసుకున్నాడు ఆదాము తాను చేసింది పాపం అని. అంటే మంచి చెడు తెలిసింది. తప్పు చేయకుండానే తప్పు అనే దానిని చెప్పినవాడు దేవుడు ఒక్కడే. ఆయన తప్పు చేయనవసరం లేదు, తప్పు గురించి చెప్పగలడు. అది ఎలా అవుతుందండి అని అనుకుంటున్నామమ్మా? హై వోల్టేజ్ వైరు చూడగానే చెప్పగలం, పట్టుకుంటే చస్తామని, కానీ మనం పట్టుకోలేదు. హెవీ లైన్ వైర్ ఉంటుంది, 11 kV వైర్ ఉంటుంది. హై వోల్టేజ్ వైర్స్ అవి, పెద్ద పెద్ద వైర్స్ అవి, ఫేస్ వైర్స్ అంటారు వాటిని. ఒక ట్రైన్ పరిగెత్తడానికి వైర్ ఉంటుంది మీదనే, ఆ వైర్ పట్టుకుంటే మీరు మిగలరు బూడి తప్ప. హెవీ వోల్టేజ్ వైర్ అది. మరి అది పట్టుకుంటే తెలుసుకుంటావా, పట్టుకోకుండా తెలుసుకుంటావా? పట్టుకుంటే తెలుసుకుంటాను అంటే తెలుసుకోవడానికి నువ్వు ఉండవు. పట్టుకుంటే తెలుసుకుంటానని నువ్వు అనుకుంటే పట్టుకున్న తర్వాత తెలుసుకోవడానికి నువ్వు ఉండవు. కనుక దేవుడు చెప్పినట్టుగా, లేదంటే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ చెప్పినట్టుగా, లేదా ఒక రైల్వే డిపార్ట్మెంట్ వాడు చెప్పినట్టుగా, ఒక ఈస్టర్న్ పవర్ ప్రాజెక్ట్ చెప్పినట్టుగా, ఫేస్ వైర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న దగ్గర ఒక తలకాయ 2 ఎముకలు అడ్డంగా ఇంటిలో పెడతారు. ఒక స్కల్ అస్థిపంజరం తలకాయ బొమ్మ ఒకటే, ఇటొక ఎముక అటొక ఎముక ఇంటిలో పెడతారు. అంటే నువ్వు తెలుసుకో, మరి పట్టుకుంటే నీ పరిస్థితి ఎలాగుంటుంది అని అర్థం. దేవుడు చెప్పినప్పుడు ఆదాం పట్టుకోకుండా ఉంటే, చెయ్యకుండా ఉంటే ఈరోజు ఈ ప్రపంచం ఇలా తయారయ్యేది కాదు. కానీ దేవుడు చెప్పకుండా, దేవుడు చెప్పినది చెయ్యకుండా పట్టుకున్నాడు. అందుకే 2 మరణాలు అతనికి వచ్చాయి, 1 శరీర మరణం, 2 ఆత్మ మరణం. నెక్స్ట్.